పదం ఏదో తేడా అనిపిస్తుండొచ్చు. సాధికారత అంటే ఏంటి ఏంటి అనేది. సాధికారత అంటే తీసుకోవడం, అధికారాన్ని తీసుకోవడం. ఎట్లయినా తీసుకోవచ్చు, ఇట్లయినా తీసుకోవచ్చు, ఇట్లయినా తీసుకోవచ్చు. జగనన్న అమ్మఒడి అకౌంట్లలో డబ్బులు వేస్తుంటే జనాలు ఎట్లా తీసుకుంటున్నారు, ఇట్లా తీసుకుంటున్నారు. ఇది సాధికారత అంటే. చైనేత కార్మికులు 24,000 రూపాయలు సంవత్సరానికి ఎలా తీసుకుంటున్నారు, ఇలా తీసుకుంటున్నారు. మిగతా ఏదైనా సరే జగనన్న వసతి దీవెన కావచ్చు, ఏ పథకమైనా పెట్టండి, ఆ పథకాల్లో దాదాపు 2,57,000 కోట్ల రూపాయలని జగనన్న అకౌంట్లకు చేరిస్తే జనం ఇలా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవట్లేదు, అడుక్కోవట్లేదు. ఇంతకుముందు ఎలా ఉండేది, ప్రభుత్వ అధికారిగా నేను కూడా పనిచేశాను, ఎక్కడెక్కడికో వెళ్ళి అడగాల్సి వచ్చేది పథకానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. కానీ ఎవరో నాయకులు చెప్పాల్సి వచ్చేది. జన్మభూమి కమిటీలో మీరందరూ చూశారు, కమిటీ నాయకులు సంతకాలు పెడితేనే, కమిటీ నాయకులు సిఫారసులు చేస్తేనే పథకాలు వచ్చాయి. కానీ మన ప్రభుత్వంలో, మన పార్టీ ప్రభుత్వంలో, జగనన్న నాయకత్వంలో ఏ కులం చూడకుండా, మతం చూడకుండా, ఎవరి ఇళ్ళకాడికి వెళ్లకుండా, లంచాలు లేకుండా, రికమెండేషన్లు లేకుండా, ఏ మాత్రం మధ్యవర్తులు లేకుండా, ఈవెన్ ఎమ్మెల్యేల ఎంపీల ఇళ్ల దగ్గర కూడా జనాలు లేకుండా పథకాలు తీసుకుంటున్నారు. జనాలు ఇలా తీసుకుంటున్నారు వాటిని. ఇదే సాధికారత అంటే. ఇలా తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆదర్శ రైతులు అని ఉండినారు, వాళ్ళు నిర్ణయించే వాళ్ళు పథకాలు తీసుకోవడానికి. ఇంకా జన్మభూమి కమిటీలు మొన్నటి వరకు మనం చూసాం, నీరు చెట్టు కానీ ప్రతి స్కీమును అలాగే చూసాం. మనం మళ్ళీ చూస్తున్నాం, పెన్షన్లు చూస్తున్నాం. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా, నాకు ఎప్పుడు పెన్షన్లు గుర్తొస్తూ ఉంటాయి. ఇళ్ళకి తెల్లవారక ముందే ఇళ్ళకి తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాడు. ఇదే సాధికారత అంటే. వేరే అర్థం ఏమీ లేదు. ఎప్పుడైనా పథకాలు ఇస్తే 80% మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వగలుగుతున్నారు. మన మంత్రివర్గంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో మీరు చూడండి. మన డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఎమ్మెల్యేలో ఎంపీలలో కూడా ఎంతమంది మళ్ళీ వస్తున్నారో చూడండి. రాజ్యసభకు వెళ్ళిన వాళ్ళల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో మీరు చూడండి. ఇవన్నీ ఉదాహరణ. ఈ సభను ఒకసారి చూడండి, ఎవరెవరు ఉన్నారో, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో, బీసీలు ఎంతమంది ఉన్నారో చూడండి. మన భోజ్య నాయక్ కూడా ఉన్నాడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కాగలిగినాడు. ఇవన్నీ కూడా జగనన్న మీకు అందుబాటులో అడుక్కోకుండానే ఇలా ఇలా తీసుకునే శక్తిని ఇస్తాడు. అదే సాధికారత అంటే. అందుకనే మనం ఎప్పుడు జగనన్న మీద అభిమానం చూపాలి, మనం నాయకుడిగా ఆయన్ని నిలపాలి, అప్పుడే మనం బాగుపడడానికి వీలుంటుందనే విషయాలు తెలియజేస్తూ ఇంతకంటే ఎక్కువ మాటలు చెప్పాల్సిన పని లేదు.